మాట్లాడండి పరమేశ్వరన్ గారు మాట్లాడండి మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు అధ్యక్ష మరి హౌస్ ఏది నిర్ణయించేదానికి సిద్ధంగా ఉన్నాను దానికి ముందు మా మాట కూడా హౌస్ ఆలకించాలని చెప్పి రైట్ కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గతంలో మరి ఇన్ఛార్జ్ సీఎంగా ఉన్నప్పుడు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసినటువంటి అభియోగము అది శుద్ధ అబద్ధము అధ్యక్ష మరి ఎంక్వైరీ అయితే మరి ఏ విధంగా చేశారో నాకు తెలియదు నేను తప్పకుండా ఈ ఎంక్వైరీని ఛాలెంజ్ చేస్తాను ఈ లోపల సభాధ్యక్షులు వారు మీకు తప్పని తెలిస్తే మీరు ఇచ్చేటువంటి శిక్షకు నేను కంకణబద్ధనై ఉంటాను రెండోది మేము ఇక్కడికి బహుజన రాజ్యంలోకి వచ్చింది ఈ బహుజనులకి అభివృద్ధికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే మేము ఎంతో సాక్రిఫైస్ చేసి ఈ బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చాము ఇందులో మేము ఎటువంటి పొరపాట్లు చేయమని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క పోర్ట్ఫోలియోని మేము దుర్వినియోగం చేయలేదని చెప్పి కూడా నేను మళ్ళీ ఇంకొకసారి మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను దీనిపైన మళ్ళీ రీ ఎంక్వైరీ చేయాల్సింది కావడం నేను కోరుతున్నాను అధ్యక్ష అంతవరకు మీరు ఏ శిక్ష వేస్తే కూడా మేము అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాం సిద్ధ ఓకే సో ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మీ అగైన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిశీలించే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి మిమ్మల్ని అరెస్ట్ చేయమనేసేసి మురళీకృష్ణ గారిని ఈ సభలోనే 5-5 నిమిషాలు మిమ్మల్ని కూర్చోబెట్టాల్సిందిగా అరెస్ట్ చేయాల్సిందిగా సభాముఖంగా అందరి తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మురళీకృష్ణ గారు ప్రతిపక్ష నాయకులు మా ప్రభుత్వం నిష్పక్షపాతమైన పరిపాలన చూసి తట్టుకోలేని అభియోగాలు ఇస్తున్నారు మరి దీన్ని మేము ఖండిస్తున్నాం మా నాయకులను అరెస్ట్ చేయడానికి వీలేదు సార్ ఓకే ఓకే రైట్ తప్పు అంటే ఆయన మళ్ళీ అపీల్ చేస్తున్నారు కాబట్టి కమిటీ రిపోర్ట్ తర్వాత అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష రైట్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పరిశీలిస్తుంది జరుగుతుంది సో ప్లీజ్ గౌరవంగా ఎందుకంటే ధైర్యం కూడా ఉండాలి ప్రతి దానికి కూడా ధైర్యం కూడా ఉండాలి ప్రపంచానికి సాటి చెప్పాలి తప్పు చేస్తే ఎవరైనా ఒకటే బహుజనుడైనా లేకపోతే నాన్ బహుజనుడైనా ఎవరైనా కూడా ఇమీడియట్గా ప్రైమ్ ఫేస్ తప్పు జరిగినప్పుడు వెంటనే దానికి శిక్షని అనుభవించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మురళీకృష్ణ గారు ప్లీజ్ అయ్యా వారిని తీసుకుని టచ్ చేయాల్సిన అవసరం లేదు ఆయన అధ్యక్ష ఇదంతా దుర్మార్గం ప్రతిపక్షాలు కుట్ర మా నాయకులను అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రతిపక్షాలకు ముడుపులు అందక ఈ కంట్రోల్ చేసినది ప్రభుత్వ నాయకులు ఈ విధంగా ఉపయోగిస్తున్నారు ఓకే ఓకే గుంజి నరసింహారావు గారు ఏమంటారు అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఏమంటారు అధ్యక్ష అధ్యక్ష మేము విచారణ చేసి మేము ఈ సభా దృష్టికి జరిగిన ఉల్లంఘన సభలో చేసిన తీర్మానాల యొక్క ఉల్లంఘన మీ దృష్టికి తెచ్చిన వెంటనే మీరు వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసి రాజ్యాంగంలో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఈ బహుజన ప్రభుత్వంలో మీరు అమలుపరిచినందుకు నేను ఈ సభాముఖంగా ప్రతిపక్షం పార్టీ తరఫున ఇది ఈ రాజ్యాంగాన్ని ఇంత బాగా అమలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎవరైనా కూడా రూల్ ఆఫ్ లా ఈ సేమ్ ఫర్ ఆల్ అనేది ఈ సభలో నిరూపించారు కాబట్టి అది మేము స్వీకరిస్తున్నాం మేము ఈ సభాముఖంగా ఈ సభా సభ్యులందరికీ కూడా ఈ స్పీకర్ గారికి ఈ రాజ్యాంగాన్ని తుచా తప్పకుండా అమలుపరుస్తున్నందుకు ప్రతిపక్ష నాయకుడిగా నేను అభినందిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా రైట్ థ్యాంక్ యూ డాక్టర్ పరమశివన్ గారు సో మీరు ధైర్యంగా ఎంక్వైరీ ముందు నిలబడి నేను తప్పు చేయలేదనేసి చెప్పడం జరిగింది సో మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా ఎంతో హోందాగా వచ్చేసేసి అరెస్ట్ కాబడ్డారు ధన్యవాదాలండి సో మీరు బెయిల్ కూడా ఇస్తూ మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం ప్లీజ్ బెయిల్ వచ్చేసింది నా దగ్గరికి వచ్చేసింది
స్పీకర్ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ అధ్యక్ష మీ మీ సీట్లోకి వెళ్ళి మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష మోహన్ నేను ఈ ఎంక్వైరీని మీరు కూడా తరితంగా పూర్తి చేసి నా యొక్క నిర్దోషత్వాన్ని చూపించుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష జేపీ యా మీకు తప్పనిసరిగా మీకు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం 100% ఇవ్వటం జరిగింది ఓకే ఇంకా సభా వ్యవహారాల మినిస్టర్ గారు ఏంటి వస్తున్నారు పైకి పురుషోత్ రెడీయా సార్ది సో తర్వాత వారి ఎంక్వైరీని కూడా పరమశివన్ గారి ఏదైతే రీ ఎంక్వైరీకి పెట్టడం జరిగిందో ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సభా వ్యవహారాల మినిస్టర్ గారు అప్పారావు గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీన్ని పురస్కరించుకొని ఏదైతే అభియోగం చేశారో ప్రతిపక్షం వారు పరమశివన్ గారి మీద డాక్టర్ పరమశివన్ గారి మీద అవి తప్పు అని తేలింది సో కొట్టివేయటం కూడా జరిగింది కాబట్టి ఆ యొక్క మిస్టేక్ ఎగ్జానరేట్ చేస్తూ జైలు కాలాన్ని కూడా ఎగ్జానరేట్ చేస్తూ వారిని ఈ యొక్క అభియోగాన్ని నుంచి రిలీజ్ చేస్తున్నాము అధ్యక్ష మరి మరి పరువు నష్టం పాయింట్ ఆఫ్ వ్యూలో మరి అధ్యక్ష నాయకులు అరెస్ట్ చేయాల్సిన కోరుతున్నా ఈ అభియోగం మా మీద జ్ఞాపకం నిందారోపణ కూడా చేసినందుకు సరిగ్గా మాట్లాడండి ఏంటది నిందారోపణ చేసిన ప్రతిపక్ష నాయకుల్ని వారి కుట్రండి ఇదంతా మాకు అన్యాయం జరిగింది ఈ పరువు నష్టం పాయింట్ ఆఫ్ వ్యూలో వారిని కూడా అరెస్ట్ చేయవలసిన కోరుతున్నాను అదే అట్లా అరెస్ట్లు ఉండవు ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు మళ్ళీ ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎగ్జానరేట్ చేశారు అంటే ఆ తప్పుల్ని ఆ కాలాన్ని కూడా మనం తప్పిస్తున్నాం ఓకే సీఎం డిప్యూటీ సీఎం గారు చెప్తారా మాట ఏమైనా చెప్తారా అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు మీరే పరమశివన్ గారు సో మిమ్మల్ని అంటే ఆ అభియోగాల నుంచి తప్పించడం జరిగింది అంటే ఎగ్జామినేట్ చేయడం జరిగింది రైట్ చెప్పండి అధ్యక్ష అధ్యక్ష మా బహుజన ప్రభుత్వంలో మా మంత్రివర్యులు కానీ అదేవిధంగా మా శాసనసభ్యులు కానీ మేము కమిటెడ్గా ఈ బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చి 70 ఏళ్ళుగా ఈ బహుజనులని అన్ని రంగాలలో అణచివేసేటువంటి ఈ యొక్క గవర్నమెంట్ అన్నింటికి కూడా మేము మెరుగైనటువంటి పాలన ఇస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము పాటుపడేటువంటి దానికి కంకణం కట్టుకున్నాము కాబట్టి నేనే కాదు మా యొక్క క్యాబినెట్లో ఎవరైనా సరే కూడా ఇటువంటి మిస్టేక్స్ చేయరు కాబట్టి మీరు మరి వాస్తవాన్ని మీరు తెలుసుకున్నందుకు ఈ వాస్తవాన్ని కూడా ప్రజలు కూడా తెలియజేసేటటువంటి కార్యక్రమం కూడా తీయాలని చెప్పి ఈ సభాముఖంగా మీరు కోరుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి మరి మా అభివేగాన్ని మీరు తీసేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నది అధ్యక్ష థ్యాంక్ యూ రైట్ వెళ్దాం సో అపారా గారు అధ్యక్ష మరి ఈనాడు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి హౌస్ మరి క్యాబినెట్ మినిస్టర్గా అన్ని రకాలుగా సక్రమమైన మార్గంలో మన ప్రభుత్వం సక్రమమైన పరిపాలన అందిస్తుందని చెప్పి నమ్మించి నమ్మకంగానే మనం ప్రయత్నం జరుగుతుంది దాన్ని మా ఎంక్వైరీలో మినిస్ట్రీ తప్పు చేయలేదనేది మీ నోటీస్ తీసుకొచ్చినందుకు మీరు కూడా ఆ కమిషన్ను ఏర్పాటు చేసి తప్పు చేయలేదని నిర్ధారణ అయినాక మినిస్టర్ గారిని రిలీజ్ చేసిన సంతోషం అట్లాగే మరి ప్రతిపక్ష నాయకులు కూడా ఏదైతే ఆరోపణ చేశారో మరి ఆ ఆరోపణల్ని వారు కూడా దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన
అవసరం ఉందని చెప్పి ఇంకా అవసరం లేదు ఎగ్జామినేట్ చేసిన తర్వాత ఇంకేం అయిపోయింది చాలా సంతోషం హౌస్ దీన్ని గౌరవించి అందరు కూడా ఆస్వాదించాలని చెప్పి కోరుతున్నాను అరే అసలు మరి వాసు గారిని ఏం చేస్తారు వాసు గారిని చెప్ప మరి నేనే అడిచేది మీకు కోరుతున్నాను అట్లాగే దీనికి మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి దాంట్లో వాసు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఆరోపణని నా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆ అతను ఎంక్వైరీ కాదండి అభియోగం చేయండి అభియోగం చేస్తే నా తెలుసుకున్న దాంట్లో ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఇద్దరు ప్రతిపక్ష నాయకుల్లో మరి వాసు గారు దీన్ని పక్కదారి పట్టించారని చెప్పి వారిని దానికి చేయరు అంటే ఆయనకి ముడుపులు ఏమైనా ఉంటే అవుతుంది కానీ ముడుపులు వస్తున్నాను అదే వస్తున్నాను దాన్ని పక్కదారి పట్టించారని ఎందుకు అంటానంటే తను వేరే వారి దగ్గర ముడుపులు అందాయనే దాని మీద ఇది ఆరోపణలు తీసుకొని వచ్చారు వారిని ఈ సభ సందర్భంలో వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను రైట్ 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 సో ముడుపులు అనే మాట వచ్చింది కాబట్టి ఎంత అనేది ఏంటి అనేది కూడా అప్పారావు గారు చెప్పలేకపోతున్నారు అయినప్పటికి కూడా 100 కోట్లు అండి 100 కోట్లు 100 కోట్ల రూపాయలు ముడుపులు అందినాయని చెప్పి మా ఎంక్వైరీలో తేలింది వారిని మీద మీరు చర్య తీసుకోవాలి ఎంక్వైరీ కాదు అభియోగం అభియోగం ప్రతిపక్ష నాయకులు వాసు గారు ఏమంటారు అధ్యక్ష గౌరవ అధికార పక్ష సభ్యులు గౌరవ ప్రతిపక్ష సభ్యులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు అందరికీ పేరు పేరున నేను వివరణిస్తా ఉన్నాను 100 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని నేను హోమ్ మినిస్టర్ గారు కుమ్మక్కయ్యి ముడుపులు తీసుకున్నామని అధికార పక్షంలో ఉన్నటువంటి ఇప్పటి డిప్యూటీ సీఎం అప్పారావు గారు అభియోగం మోపుతా ఉన్నారు అధ్యక్ష ఈ అభియోగాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మేమైతే ఎలాంటి ముడుపులు తీసుకోలేదు ఎలాంటి స్కామ్ చేయలేదు కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో నేను మా ప్రతిపక్ష నేత యాక్టివ్గానే ఉన్నారు కొంచెం నేను సైలెంట్గా ఉన్నందుకు ఏదో జరిగిపోయింది ఈ వాసు సైలెంట్గా ఉన్నాడు ఈ సభలో ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీలో నేను చేసినటువంటి కార్యక్రమము చేసినటువంటి అధికార పక్షాన్ని ఎదుర్కొన్న విధానాన్ని చూసి మార్షల్స్తో బయటికి పంపించారు అధ్యక్ష నన్ను ఈరోజు అలా చేయలేదని అంటే ఏదో జరిగిందనే భ్రమలో ఉన్నారు తప్పితే అధ్యక్ష ఇది మాత్రం వాస్తవం కాదు అధ్యక్ష 100 కోట్ల రూపాయలు ముడుపులు జరిగినప్పుడు అది ఇన్ఛార్జ్ సీఎం ఉన్నప్పుడు జరిగితే రెగ్యులర్ సీఎం కాకుండా రెగ్యులర్ సీఎం గారు అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ సీఎం గారు ఆధ్వర్యంలో 100 కోట్ల ముడుపు జరిగితే ముడుపులు తీసుకుంటే వాళ్ళు ఇన్ని రోజులు మళ్ళీ హౌస్ జరిగేంత వరకు ఆగుతారా అధ్యక్ష సార్ నేను నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి మీరు హౌస్ కమిటీ వేయండి హౌస్ కమిటీ అంటే ఒక అధ్యక్ష అధికార పక్షంతో కాదు అధ్యక్ష హౌస్లో ఉన్నటువంటి పార్టీలు ఎన్నైతే ఉన్నాయో ఆల్ పార్టీస్ తోటి హౌస్ కమిటీ వేయండి హౌస్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్కి నేను సిద్ధంగా ఉంటాను మీరు ఏదైనా శిక్ష విధించే ముందు మా ఎక్స్ప్లెనేషన్ కూడా మా యొక్క వాదన కూడా మీరు వినాలని ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరూ సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే రిపోర్ట్ కూడా నిష్పక్షపాతంగా రావాలని ఈ హౌస్ ద్వారా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష జై భీమ్ జై భారత్ రైట్ ధైర్యంగా అభియోగాన్ని ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్తున్నాను సభ తరఫున సో అభియోగం ఎప్పుడైనా సరే దాన్ని నివృత్తి చేసుకోగలిగితే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం మనం అందరం కూడా సో అభియోగాన్ని కూడా ఎంక్వైరీ కమిటీ చేస్తున్నాము ఎంక్వైరీ కమిటీకి నాయకుడిగా ఎవరిని నోనో అట్లా కాదు నేను మీరు డీవియేషన్ చేయొద్దు నోనో ఎవరిని నియమించింది ఎవరిని రాత్రి ఎవరిని ఆయన కాదు ఓకే ప్రస్తుతానికి ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఫైనాన్స్ మినిస్టరు ప్లస్ పూర్ణయ్య గారిని పూర్ణయ్యనా
పొన్నే గారిని పొన్నే గారిని ఇద్దరిని కమిటీ ఎందుకంటే ఇద్దరు ఉంటేనే సక్సెస్ఫుల్ గా ఉంటదనేసి వారిద్దరిని కమిటీగా చేస్తున్నాను ఈ అభియోగాన్ని ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మైక్ మైక్ అవసరం లేదు సో ఈ అభియోగాన్ని ఎవరైతే మినిస్టర్ గారు ఇచ్చారో ఈ అభియోగాన్ని ఎంక్వైరీ కమిటీకి అందజేస్తున్నాను ఈ కమిటీ అభియోగం తీసుకుని ఒక నిమిషంలో సో ఈలోపు మీరేమంటారు సీఎం గారు సార్ దయచేసి తప్పుగా అనుకోకండి నేను మాట్లాడాలనుకుంటున్నాను నో 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 ఓకే సో సీఎం గారు ఏమంటారు ఒక నిమిషంలో అంటే ఆయన సమాధానం చెప్పారు ఆయన అభియోగం మీద సమాధానం చెప్పారు మీరేమంటారు ఎంక్వైరీ చేశాము నా ఉద్దేశంలో మన బహుజన రాజ్యాధికారానికి మా క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రులకి ప్రతినిధులకు కానీ అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఉండదనేది నేను నమ్ముతున్నాను వారి మీద అభియోగం చేశారు అభియోగంలో నిజానిజాలు తేల్చమని ఈ సభను కోరుతున్నాను అధ్యక్ష నేను సో ప్రతిపక్ష నాయకులు కూడా ధైర్యంగా నిజానిజాలు తేల్చమని రిక్వెస్ట్ చేశారు సో ఆయన హోందాగా ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు సో పొన్నే గారు పొన్నారా గారు వారు రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే నమస్తే నమస్తే సో ఇది కూడా ఎనీ రిపోర్ట్ ఆగమేఘాల మీద రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం సో ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో అభియోగానికి ప్రైమా ఫేషియా చూసిన వెంటనే అబ్జర్వ్ చేసిన వెంటనే తప్పుందనేసేసి వారు ఫోటోలతో పాటు సబ్మిట్ చేయడం జరిగింది ఫోటోలు దాని ఎవిడెన్స్లు కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్